అనుక్షిపణులను నిల్వ చేయడానికి చైనా వేగంగా భూమిలో సొరంగాలు నిర్మిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ప్లానెట్ ల్యాబ్ అందించిన శాటిలైట్ చిత్రాలు చైనా జింగ్యాంగ్ ప్రావిన్స్ లో 110 క్షిపణులు నిల్వ చేసే సైట్ ని నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది. భూమిలో చిన్నపాటి సొరంగం లాంటిది నిర్మించడం ద్వారా సమయం వచ్చినప్పుడు ఆ ప్రదేశం నుంచి క్షిపణులు ప్రయోగించవచ్చు. దీనిని లాంచ్ ఫెసిలిటీ అని కూడా అంటారు. హామీ యుమెన్ రెండింటిలోనూ క్షిపణి సొరంగ క్షేత్రాలను చైనా యొక్క లోతైన లోపలి భాగంలో నిర్మిస్తున్నట్లు నివేదిక సమర్పించిన న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హాన్స్ క్రిస్టెన్సెన్ తెలిపారు. యుఎస్ సాంప్రదాయక క్రూయిజ్ క్షిపణులను చేరుకోకుండా ఉండటానికి ఇది ఏర్పాటు చేశారు. రెండవ సొరంగ క్షేత్రం నిర్మాణం గురించి సమాచారం 2 నెలల్లో తెరపైకి వచ్చింది. గన్స్ ప్రావిన్స్ లోని ఎడారి ప్రాంతమైన యుమెన్ లో 120 గోతులు కనిపించాయని గత నెలలో వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. దీని తర్వాత ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ఇప్పుడు యుమెన్ లో వాయువ్యంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న హామీలో ఈ కొత్త క్షిపణి సొరంగ స్థలాన్ని బయటపెట్టారు. ఫెడరేషన్ ప్రకారం ఈ సైట్ పని ప్రారంభ దశలో ఉంది. అయితే చైనా చాలా వేగంగా ఈ నిర్మాణాలను చేస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా సోవియట్ యూనియన్ తర్వాత చైనా చాలా సొరంగ క్షేత్రాలను నిర్మించిందని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల కోసం ఈ గోతులు నిర్మిస్తున్నారు. ఎఫ్ఏఎస్ ప్రకారం చైనాలో 250 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. యుఎస్ వద్ద ఉన్న క్షిపణుల సంఖ్యలో సగానికి పైగా ఉన్నాయి. ఈ క్షిపణులు చాలా సుదూర శ్రేణిని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఒక ఖండం నుంచి మరొక ఖండానికి దాడి చేయగలవు. 2020 సంవత్సరంలో అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ చైనాలో 200కు పైగా వార్ హెడ్ లో నిల్వ ఉందని చెప్పారు. ఇది ఈ సంఖ్యను రెట్టింపు చేసే దిశగా వేగంగా కదులుతోంది. అదే సమయంలో అమెరికా వద్ద 3800 అణ్వాయుధాలు ఉన్నాయని రక్షణ నిపుణులు పేర్కొన్నారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.